This is Apache Agri. Welcome back to Telugu Icon Channel. మన తెలుగు ఐకాన్ ఛానల్ ప్రజెంట్ చేస్తున్న గ్రామ మరియు వార్డు సచివాలయ ఉద్యోగ నియామక పరీక్ష స్టడీ మెటీరియల్ క్లాస్ స్వాగతం అండి. ఈ క్లాస్ లో మనం పేపర్ 2కు సంబంధించిన ఇండియన్ పాలిటీలో 73 మరియు 74 రాజ్యాంగ సంబంధ సంబంధిత ముఖ్యాంశాల కోసం చూద్దాం. సో ఫ్రెండ్స్, క్లాసులోకి వెళ్లే ముందు ప్లీజ్ సబ్స్క్రైబ్ టు తెలుగు ఐకాన్ ఛానల్. మన తెలుగు ఐకాన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. రెడ్ కలర్ లో ఉన్న సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయండి. సబ్స్క్రైబ్ బటన్ పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, క్లాసులోకి వెళ్దాం. ఈరోజు మనం 73 మరియు 74 రాజ్యాంగ సవరణలు, స్థానిక సంస్థలకు సంబంధించి మనం వివరాలు తెలుసుకుందాం. చూడండి ఫ్రెండ్స్, మనకి గ్రామ మరియు వార్డు సచివాలయ ఉద్యోగ నియామక పరీక్ష సంబంధించి మనకి 2 పేపర్లు మనకి ఉన్నాయండి. అయితే ఈ 2వ పేపర్లో మనకి ఇండియన్ పాలిటీకి సంబంధించి 73 మరియు 74 రాజ్యాంగ సవరణలు, స్థానిక సంస్థలకు సంబంధించిన కొన్ని ముఖ్యాంశాలు మనం చూద్దామండి. అయితే దానిలో మొదటిగా స్థానిక సంస్థలకు సంబంధించిన మొదటి తీర్మానం ఏది అంటే మోయో తీర్మానం. స్థానిక సంస్థల పితామహుడిగా ఎవరిని అభివర్ణిస్తారు అంటే రిప్పన్, లార్డ్ రిప్పన్ని. ప్రాచీన భారతదేశంలో గ్రామీణ స్థానిక ప్రభుత్వాలను అభివృద్ధి చేసిన రాజవంశం ఏది అంటే చోళులు. రాజ్యాంగం ప్రకారం గ్రామ పంచాయతీలను ఏ ప్రకారం ఏర్పాటు చేస్తారు అంటే 40వ అధికరణ. మరోసారి చూడండి, స్థానిక సంస్థలకు సంబంధించిన మొదటి తీర్మానం ఏది? ఆన్సర్ మోయో తీర్మానం. స్థానిక సంస్థల పితామహుడిగా ఎవరిని అభివర్ణిస్తారు? రిప్పన్. ప్రాచీన భారతదేశంలో గ్రామీణ స్థానిక ప్రభుత్వాలను అభివృద్ధి చేసిన రాజవంశం ఏది? చోళులు. రాజ్యాంగం ప్రకారం గ్రామ పంచాయతీలను ఏ ప్రకరణం ప్రకారం ఏర్పాటు చేస్తారు? 40వ అధికరణ. నెక్స్ట్, గ్రామసభ సంవత్సరమునకు ఎన్నిసార్లు సమావేశం కావాలను? 2 సార్లు. ప్రాచీన భారతదేశంలో పట్టణ ప్రభుత్వాలకు అభివృద్ధి చేసిన రాజ్యవంశం ఏది? మౌర్యులు. స్థానిక ప్రభుత్వాలను తొలిసారిగా భారతదేశంలో ప్రవేశపెట్టిన సంవత్సరం ఏది? 1870. మన దేశంలో మొదటిసారిగా స్థానిక సంస్థలకు ఎన్నికలు జరిగిన సంవత్సరం ఏది అంటే క్రీస్తు శకం 1884. మరోసారి చూడండి, గ్రామసభ సంవత్సరమునకు ఎన్నిసార్లు సమావేశం కావలెను? 2 సార్లు. ప్రాచీన భారతదేశంలో పట్టణ ప్రభుత్వాలకు అభివృద్ధి చేసిన రాజ్యవంశం ఏది? మౌర్యులు. స్థానిక ప్రభుత్వాలను తొలిసారిగా భారతదేశంలో ప్రవేశపెట్టిన సంవత్సరం ఏది? 1870. మన దేశంలో మొదటిసారిగా స్థానిక సంస్థలకు ఎన్నికలు జరిగిన సంవత్సరం ఏది? 1884. నెక్స్ట్, మండల పరిషత్తును ఏర్పాటు చేసిన సంవత్సరం ఏది? 1986. స్థానిక స్వపరిపాలన అనేది ఒక రాష్ట్ర అంశంగా ఏ చట్టంలో ప్రకటించబడింది? భారత ప్రభుత్వ చట్టం 1935. భారతదేశంలో స్థానిక ప్రభుత్వాల పనితీరును సమీక్షించుటకు బ్రిటిష్ ప్రభుత్వం ఎవరి అధ్యక్షతన రాయల్ కమిషన్ ఏర్పాటు చేశారు? చార్లెస్ హబ్. స్థానిక ప్రభుత్వ పరిపాలనను తొలిసారిగా రాష్ట్ర జాబితాలో చేర్చిన చట్టం ఏది? 1919 భారత ప్రభుత్వ చట్టం. మరోసారి చూడండి, మండల పరిషత్తును ఏర్పాటు చేసిన సంవత్సరం ఏది? 1986. స్థానిక స్వపరిపాలన అనేది ఒక రాష్ట్ర అంశంగా ఏ చట్టంలో ప్రకటించబడింది? భారత ప్రభుత్వ చట్టం 1935. భారతదేశంలో స్థానిక ప్రభుత్వాల పనితీరును సమీక్షించుటకు బ్రిటిష్ ప్రభుత్వం ఎవరి అధ్యక్షతన రాయల్ కమిషన్ ఏర్పాటు చేశారు? చార్లెస్ హబ్. స్థానిక ప్రభుత్వ పరిపాలనను తొలిసారిగా రాష్ట్ర జాబితాలో చేర్చిన చట్టం ఏది? 1919 భారత ప్రభుత్వ చట్టం. నెక్స్ట్, రాజ్యాంగంలో ఏ షెడ్యూల్ నందు రాష్ట్ర జాబితాలో స్థానిక ప్రభుత్వం అనే అంశం పేర్కొన్నారు? 7వ షెడ్యూల్. 73వ రాజ్యాంగ సవరణ అమల్లోకి వచ్చిన సంవత్సరం ఏది? 1993 ఏప్రిల్ 24. అందుకే ఏప్రిల్ 24ని పంచాయతీరాజ్ దినోత్సవంగా జరుపుకుంటారు. నూతన పంచాయతీరాజ్ వ్యవస్థకు సంబంధించిన 73వ సవరణను రాజ్యాంగంలో ఏ భాగంలో చేర్చారు? 9వ భాగంలో. భారతదేశంలో నగర స్థానిక సంస్థలకు సంబంధించిన రాజ్యాంగ సవరణ ఏది? 74వ రాజ్యాంగ సవరణ. చూడండి, రాజ్యాంగంలో ఏ షెడ్యూల్ నందు
ఏ షెడ్యూల్ నందు గల రాష్ట్ర జాబితాలో స్థానిక ప్రభుత్వం అనే అంశం పేర్కొన్నారు? 7వ షెడ్యూల్. 73వ రాజ్యాంగ సవరణ అమల్లోకి వచ్చిన సంవత్సరం ఏది? 1993 ఏప్రిల్ 24. నూతన పంచాయతీరాజ్ వ్యవస్థకు సంబంధించిన 73వ సవరణను రాజ్యాంగంలో ఏ భాగంలో చేర్చారు? 9వ భాగంలో. భారతదేశంలో నగర స్థానిక సంస్థలకు సంబంధించిన రాజ్యాంగ సవరణ ఏది? 74 రాజ్యాంగ సవరణ. ఓకే ఫ్రెండ్స్, ఇవి ఇండియన్ పాలిటీలో 73, 74 రాజ్యాంగ సవరణకు సంబంధించిన కొన్ని ప్రధాన అంశాలు. ఇంకా దీనికి సంబంధించి మరికొన్ని ప్రధాన అంశాలు ఉన్నాయి. సో ఫ్రెండ్స్, మనకి నోటిఫికేషన్లో సిలబస్ అనేది అనౌన్స్ చేయడం జరిగింది. సో కాబట్టి ఈ సిలబస్కి సంబంధించిన ప్రధాన అంశాలు మీకు క్లాసెస్ రూపంలో ప్రజెంట్ చేస్తున్నామండి. కాబట్టి ఇవి మీరు సిలబస్కి సంబంధించిన అంశాలు కాబట్టి మీరు నెగ్లెక్ట్ చేయకుండా డైలీగా క్లాసెస్ చూస్తూ ఉండండి. సో ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ, బాయ్.